राहुल गांधी गार भारत जोड़ो यात्रा సామాన్యుల వరకు చేరవేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకొని దీని విద్రుతంగా ప్రజలకు అవగాహన కల్పించదలుచుకున్నాం. ఇది ఒక గ్రామానికో ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, ఒక దేశానికో కూడా పరిమితం కాదు. ప్రపంచ దేశాలలో ఒక అద్భుతం ఆవిష్కరించబోతున్న గాంధీ కుటుంబం ఈ దేశం కోసం మూడు తరాలు ప్రాణాలు ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు. ఈ రోజు ప్రాణాలకు తెగించి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, ఈ దృఢమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారు దాదాపుగా 200 రోజులు 4000 కిలోమీటర్లు నడవబోతున్నాడు. ఈ అద్భుతానికి మనం ప్రత్యక్ష సాక్షులం అవ్వడం అనేది మన జన్మ ధన్యమైనట్టే. ఆనాడు మహాత్మా గాంధీ గారితో దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న వాళ్ళు గొప్పగా మేము ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనమని ఎట్లయితే చెప్పుకున్నారో, ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనే ప్రతి వాడి చరిత్రలో తలెత్తుకొని గొప్పగా నేను రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నా అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. వీటన్నిటినీ మళ్ళీ ప్రత్యేకంగా భారత్ జోడో యాత్ర మీద దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, మిగతా ముఖ్యమైన నాయకులమందరం కూడా మళ్ళీ కూర్చొని సమీక్షించుకొని పూర్తి వివరాలతో సంపూర్ణమైన కార్యాచరణతో మీ ముందుకు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి కంప్లీట్గా చర్చ చేసినాము. సంబంధించి ఏర్పాట్లకు ఒక కమిటీ, అంటే మేనేజ్మెంట్కు ఒక కమిటీ, అదేవిధంగా మిగతా లాజిస్టిక్స్ అన్ని కూడా చూసుకోవడానికి, అంటే దీంట్లో సబ్ కమిటీలను వీటన్నిటిని కూడా తొందరలోనే అందరితో చర్చ చేసి వీటన్నిటిని కూడా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి అని చెప్పి ఈ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మొదటి ప్రాధాన్యత కింద సెప్టెంబర్ 17 నాడు చేపట్టబోయే కార్యక్రమాలు టీజీ విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ, తెలంగాణ తల్లి ఆవిష్కరణ విషయంలో కానీ, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం ఎగరవేసే జెండా విషయంలో కానీ, ఈ నాలుగు కార్యక్రమాల మీద ప్రత్యేకమైన వార్తలను ప్రసారం చేయాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు ప్రజలకు చెప్పిన చరిత్ర కలుషితమైన చరిత్ర, డిస్ట్రాక్టెడ్ ఫ్యాక్ట్స్, హాఫ్ ట్రూత్, అర్ధసత్యాలతోని అబద్ధాలతోని చరిత్రను వక్రీకరించి ఈ చరిత్రను మొత్తం ఆయన ఖాతాలో రాసుకొని ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నాలన్నిటిని కూడా పటాపంచలు చేసి మొత్తం తెలంగాణ చరిత్రను, ముఖ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించబోతుంది. ఇంకా భవిష్యత్తులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని కూడా పాఠ్య పుస్తకాలలో ఏ విధంగా పొందుపరచాలనో కూడా భవిష్యత్తులో చర్చించాలన్న ఆలోచన ఉంది. ఇట్లాంటి ఎన్నో అంశాలు ఈ విషయంలో మీకు వజ్రోత్సవాలు అయిపోయే లోపల ఈ తెలంగాణ ప్రజల ముందల, ప్రపంచ దేశాల ముందల తెలంగాణ యొక్క చరిత్రను ఆవిష్కరించి ఇప్పటి వరకు కేసీఆర్ మలినం చేసిన ఈ చరిత్రను పునీతం చేసి అందులో శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగాలను కీర్తించే విధంగా, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా కార్యాచరణ ఉండబోతుంది. సబ్బండ వర్గాల తెలంగాణ తల్లి, ఇప్పుడున్న తెలంగాణ తల్లి దొర్సాని, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ముఖ కవళికలు, పెద్ద పెద్ద కిరీటాలు, భుజకీర్తులు, మేము కష్టపడేటోళ్ళము, చెమటోడ్చి పనిచేసేటోళ్ళం, మేము రాజులం కాదు, మా కిరీటాలు అక్కర్లేదు, మాకు వడ్డానాలు, మా జీవితంలో మేము ఆలోచనే చేయలేదు, అవన్నీ దొరలకు చెంది ఉండొచ్చు. ఇప్పుడు నిజంగానే ఆ విధంగా కేసీఆర్ బంగారు తెలంగాణ అని అంటే ఏదో అనుకున్నాం, కానీ వాళ్ళ కుటుంబం బంగారమయం అయిపోయింది. అలాంటి బంగారు తెలంగాణ కాకుండా సబ్బండ వర్గాల పేద ప్రజల యొక్క తల్లి చూస్తే హుందాతనం, గంభీరత్వం, తల్లిగా ఒక ప్రేమ అనురాగాలు కురిపించే విధంగా, రక్షణ కల్పించే విధంగా తన పిల్లల్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఉండబోతుంది. మీరు చూడబోతున్నారు జెండా కూడా అన్నీ మీకు చూపిస్తాం. ఇప్పుడు కార్యాచరణ చెప్పిన మిగతా అన్నీ ఒకటొకటిగా మీ కళ్ళ ముందలు ఆవిష్కరిస్తాం. అంటే కొందరు ఎడవలు చరిత్రను మలినం చేసినప్పుడు దాన్ని సవరించాల్సిన బాధ్యత ఉంది. శాసనసభలో అప్పుడప్పుడు చరిత్రను వక్రీకరించి మాట్లాడినప్పుడు
మిగతా పక్షాలు వేసి రికార్డ్ స్ట్రైక్ చేయడానికి మళ్ళీ మాట్లాడతారు. కాబట్టి చరిత్ర తెలంగాణ పోరాటం కేసీఆర్ సొత్తు కాదు, కేసీఆర్ ఆస్తి కాదు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం మీద చర్చ చేసినప్పుడు దాని మీద ఇది భాష సంస్కృతి భావజాలం సంబంధించింది. పరిపాలనకు వచ్చినప్పుడు దాని మీద చెప్తాం. మేము మేనిఫెస్టో ఏది ఇస్తామో ఆ మేనిఫెస్టోను స్పష్టంగా ప్రజలకు చెప్తాం. మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి వచ్చి ఏం చేస్తామో చెప్పినాం. 60 ఏళ్ళు తెలంగాణ గురించి ఇట్లనే ఆంధ్రోళ్ళు నువ్వు మాట్లాడినే మాట్లాడారు, 60 ఏళ్ళు లోపలనే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు తెలంగాణ వాదం అని? ఇట్లాంటి పిడివాదాలు మొడివాదాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అట్లా, వాటి గురించి పెద్ద పట్టించుకోదు, ఆలోచన చేయకట్టాడు. అవును అవును, తెలంగాణ తల్లి అదే దొర్సానుల కోసం దొరల కోసం సృష్టించిన తెలంగాణ తల్లితో మాకు ఎలాంటి సంబంధము లేదు, వివక్షతో మమ్మల్ని చూస్తున్న ఆ తెలంగాణ తల్లిని మేము ఆమోదించడం లేదు, సబ్బండ వర్గాలు ప్రతిబింబించే విధంగా మాకు మా గౌరవాన్ని నిలబెట్టే తల్లిగా మేము తెలంగాణ తల్లిని మేము కోరుకుంటున్నాము. కష్టజీవి కన్న తల్లి లాంటి ప్రేమను గురిపించే తల్లి ఉంటుంది తెలంగాణ తల్లి. ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడే పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన విషయాలు నేను చెప్పకుండా, నిన్న పిసిసి ప్రెసిడెంట్ మిత్రులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాసినారు రిగార్డింగ్ మన విఆర్ఏ. ఈ విఆర్ఎస్ ఈ అలర్ట్కి 40 దినాలు పూర్తి, 41 దినంగా హంగరీ స్ట్రైక్ చేస్తూ 29 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఆన్ రికార్డ్ 29, ఇంకెంతమైంది తెలియదు. కానీ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నారంటే, దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతుకు ఏం ఫరక్ పడదు. అంటేనే ముఖ్యమంత్రి ఇప్పటికే 21 మంది బలి తీసుకున్నాడు. ఆ విఆర్ఓలు అంటే దళిత్ కుటుంబానికి సంబంధించిన బీద వాళ్ళు, గరీబ్ వాళ్ళు. వాళ్లకు అసెంబ్లీ సాక్షిగా 2 సార్లు అన్నాడు, నేను 3000 రూపాయలు మీకు శాలరీ చేస్తానని అసెంబ్లీగా 2 సార్లు చెప్పి దానికి వసూలేదు, ఏం లేదు. వాళ్ళు ఆ డిమాండ్ అడుగుతున్నారు, మాకు ఆ చెప్పినది చేయబోయా, కొత్తగా అడుగుతలే మేమంటే దాన్ని 41 దినం నుంచి ఏం మాట్లాడతలేరు. ఇప్పుడు సీఎం గారికి ఉత్తరం కూడా రాసినారు, కానీ రాసిన తర్వాత నిన్న కామారెడ్డిలో లింగాపూర్ గ్రామంలో రవి అని ఒక విఆర్ఏ చనిపోతే 2 కుమారులు ఉన్నారు, పాపం ఆమె ఏజ్ కూడా 30 ఇయర్స్ లోపలనే ఉంది. నేను ఆ కుటుంబంను చూసిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక అప్పీలుగా ఇప్పుడే ప్రెస్కు చేసి మీరు ధైర్యంగా ఉండండి విఆర్ఓ గారు, మా అధికారంలో రాగానే మీకు న్యాయం చేస్తాం, అప్పుడు వరకు మాత్రం మీరు ఆత్మహత్యలు కానీ, మీరు ఉరి వేసుకున్నాడు కానీ, పురుగుల మందు తాగుడు కానీ దేనికి బలపడకండి, ధైర్యంగా ఉండండి, కేసీఆర్కు ధైర్యంగా వ్యతిరేకంగా పోరాడండి. రాబోయే దీని అప్పుడు కూడా ఉన్నాం మేము తెలుగుదేశం ఉన్నప్పుడు, రైతన్నలారా మీరు ఆత్మహత్యలు ఇది మార్గం కాదు, వెయిట్ చేయండి, మేము రాగానే ఫ్రీ పవర్ ఇస్తాం, మేము రాగానే రైతులకు MSP ఇస్తాం అన్నీ ఇచ్చినాం, ఇవ్వాలి కూడా అంటున్నాం. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ డిమాండ్స్ 4 డిమాండ్స్ ఉన్నాయి, 4 డిమాండ్లు కూడా మేము పూర్తి చేస్తామని చెప్తూ పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక మెసేజ్ కొంచెం వాళ్ళకి ధైర్యం ఇస్తే బాగుంటుంది. ఈ విషయంలో కంటిన్యూస్గా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ ధర్నాలు నిరసన కార్యక్రమాలలో కాంగ్రెస్ సంఘీభావంగా పాల్గొన్నది. కొన్ని దగ్గర చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళడం, కుటుంబాలకు ధైర్యం చెప్పడం, ఎంతో కొంత సాయం చేయడం కూడా జరిగింది. మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు చెప్పిన విషయాన్ని పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. తప్పకుండా విఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళు ఏం అడగలే, చంద్రశేఖరరావు గారు శాసనసభలో చెప్పిందే అమలు చేయమని అడుగుతారు. వాళ్ళ డిమాండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, ప్రభుత్వం ఏం చెప్పిందో అది అమలు చేయమని అంటే అది కూడా చేయడానికి చంద్రశేఖర్ వెనుక ముందు ఆలోచన చేస్తుండు. చంద్రశేఖర్ గారు, ఇది నీకు తగదు, భావ్యం కాదు, కుటుంబంలో కుటుంబ పెద్దను, కుటుంబానికి ఆదాయం, కుటుంబాన్ని గడవడానికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం అనాథలైతే ఇది సామాజిక సమస్యగా మారుతుంది.
ఒక వ్యక్తి చనిపోవడం అనే దాని కింద చూడకు. ఆ కుటుంబాన్ని నడిపే వ్యక్తి చచ్చిపోతే అది సామాజిక సమస్యగా మారుతుంది. వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు, భార్యలు అనాథలు అవుతారు. దయచేసి ఈ సమస్యను తక్షణమే మాట్లాడి పరిష్కరించాలి. రెండవది, ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకెన్నో రోజులే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా మీ సమస్యను కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పరిష్కరిస్తుంది, మేము మీకు అండగా ఉంటాం. నిలబడి కలబడి కొట్లాడతాం తప్ప చనిపోవడం వల్ల ప్రయోజనం లేదు. తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలు కూడా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.